హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రికల్చర్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మిరప తోటలలో ఒక అద్భుతమైన కాపు కాసి మంచి అద్భుతమైన దిగుబడినిచ్చే ఒక రకం గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే రైతులు ఈ మధ్యకాలంలో నల్లి సమస్య ఎక్కువ ఉండటం వల్ల తోటలు నల్లిని తట్టుకొని కాపు నిలబడే రకాల వైపు రైతులు ఎక్కువగా చూస్తున్నారు. దానిలో భాగంగానే మీకు ఈ వీడియోలో చూపించబోయే రకం నల్లిని తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం ఇది. దీన్ని సాగు చేసిన రైతులు 100% న్యాయమైన దిగుబడి పొందుతారు. ఎందుకంటే ఈ రోజులలో నల్లి ఉన్న రోజులలో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల్ బండి వేయటమే గొప్ప అనే పరిస్థితికి రైతులు వెళ్ళిపోయారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఈ విత్తనం ఎకరానికి 30 నుండి 40 క్వింటాలు తగ్గకుండా కాస్తుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపించబోయేది అదే విత్తనం. ఆ విత్తనం విషయానికి వచ్చినట్లయితే మనం ఇండూస్ కంపెనీ వాళ్ళది 2002 రకం, ఇండూస్ కంపెనీ వాళ్ళది 2002. ఈ రకం అనేది మన ముదురు ఆకుపచ్చ రంగులో కాకుండా కాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కానీ కాపు విషయంలో మాత్రం 100% నల్లిని తట్టుకొని 100కు 100% కాయలు అనేది 100% కాస్తుంది. ఎకరానికి ఇప్పుడు మీరు చూస్తున్న తోట ఇది 30 క్వింటాల నుండి 1 ఎకరం ఉంటుంది. ఇది ఖచ్చితంగా 30 నుంచి 40 క్వింటాల వరకు కాసి అడ్డం పడ్డది. అసలే అంటే ఏ రేంజ్లో కాసిందో మీరు చూడండి, కాయలు చూడండి ఎట్లా కాసినాయో. అలా అని పండ్లు ఏమి క్వాలిటీ లేకపోవటం కానీ, తాలు రకంగా కానీ, కాయలు రాలి కింద పడటం కానీ అట్లాంటిది కూడా ఏం లేదు. చాలా సూపర్గా కాసినాయి కాయలు. మొదలు దగ్గర నుంచి మొదలు పెడితే చివర్ల దాకా కూడా ఫుల్లుగా కాయలు కాసినాయి. ఇలా కాయలు కాసిన తోటలు మనకి ఈ 2 సంవత్సరాల నుంచి అరుదుగా కనపడతాయి. ఎందుకంటే చాలామంది రైతులు నల్లి దెబ్బకి, ఈ వైరస్ల దెబ్బకి తోటలు వదిలిపెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఈ తోటలో చూసినట్టయితే 0.5% కూడా వైరస్ అనేది కూడా లేదు. అంత అద్భుతంగా ఈ తోట కాయలు కాసింది. దీన్ని ఎవరైనా సాగు చేయాలనుకుంటే రైతులు 100% 100కి 100% సాగు చేసుకోవచ్చు ఈ ఇండూస్ కంపెనీ వాళ్ళ 2002 అనే రకాన్ని. ఇది తేజ సెగ్మెంట్లోకి వస్తుంది. ఇది మన ఎస్ఎస్పిని లాంకాయ సెగ్మెంట్ కాదు, ఇది మన తేజ సెగ్మెంట్ ఇది. కానీ కాయలు మాత్రం 100% కాయలు నల్లిని తట్టుకొని కాయలు కాస్తాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో మనకి నల్లి అనేది వచ్చి తోటలు అనేవి పూర్తిగా తోటలో ఒక పూత కాని రాదు, కాదగాని రాదు, అలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ తోట 100కు 100% కాసిందంటే చూడు ఎట్లా కాసిందో. అందుకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే మిరప సాగు చేయాలి, మిరపకాయ పండియాలనుకుంటే ఈ రోజులలో నల్లిని తట్టుకునే రకాల వైపు చూస్తారు. కాబట్టి ఈ రకాన్ని ఎంచుకోండి. ఒకవేళ మీరు సాగు చేయాలి అనుకుంటే ఈ రకాన్ని మీ ఏరియాలో కానీ మీ దగ్గరలో కానీ రైతులను కానీ డీలర్లను కానీ సంప్రదించి అసలు ఈ విత్తనం పొజిషన్ ఏందనేది కూడా చూసి, ఒక ఫీల్డ్ చూసి కానీ మీరు 100% ఎంచుకోవచ్చు. దీన్ని ఎంచుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం అనేది రాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను లైవ్లో చూసి మీకు ఈ వీడియో చేస్తున్నాను, అందుకోసమే నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నా. కాబట్టి మిరప పండించాలి అని బలంగా నమ్మేవాళ్ళు దీన్ని ఖచ్చితంగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నమ్మకంగా పంట పండే రకం ఇది. ఇది మనకి స్టార్ఫీల్డ్ కంపెనీ వాళ్ళది జీనీ 2626 ఉంటుంది, సేమ్ ఇదే సెగ్మెంట్లో ఉంటుంది. దాని కాయలు కూడా మనకి ముదురు ఆకుపచ్చ రంగులో కాకుండా లేత ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. అది కూడా సేమ్ ఇలానే దిగుబడిస్తుంది. ఈ ఇండియస్ వాళ్ళది 2002 రకం కూడా అలాగే ఉంది. తోటలో వైరస్ కానీ, చెట్లు చనిపోవటం కానీ, కాయల మచ్చలు కానీ అట్లాంటివి కూడా ఏమి లేవు. మంచి క్వాలిటీ తోటి ఉన్నాయి. చూడండి కాయలు ఎర్రగా అట్లా పడినాయో పండ్లు కూడా. అందుకోసమే ఫ్రెండ్స్, ఎవరైనా సాగు చేయాలనుకునే రైతులు ఈ విత్తనాన్ని 100% సాగు చేసుకోండి. మంచి దిగుబడిని ఇచ్చే రకం ఇది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మిగతా 4 రైతులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.